వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లాయర్ ఇంటికి వెళ్తున్న మౌనితని ఇక సౌందర్య అలాగే దీప చూస్తారు ఇక దీప అయితే మౌనితకి అడ్డంగా స్కూటీ పెట్టి గుద్దయిపోతుంటే సౌందర్య గారు అంటారు వద్దొద్దు దీప ఇది చూస్తే ఇల్లులా ఉంది ఇక్కడ కనుక దీన్ని ఏదైనా చేశామనుకో ఆ లాయరే వచ్చి మనకి సాక్ష్యాధారం చెప్తుంది వద్దొద్దు ఆపేసే అని చెప్తుంది సౌందర్య ఇక దీప ఆపేసి ఏంటే పొద్దున్న లాయర్ని కలవడానికి వచ్చావు అంటే హిమని మా ఆయనకి అప్ప చెప్పడానికి కేసు ఈ లాయర్ దగ్గరే పెట్టావా సరే సర్లే పద వెళ్దాం నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటుంది దీప ఇక సౌందర్య అంటుంది ఏంటి దీపా ఇది హిమని నీ నుండి దూరం చేయాలనుకుంటుందా ఏం చేస్తున్నావే అని పళ్ళు కొరుకుతూ చూస్తూ ఉంటుంది మౌనిత వైపు మౌనిత మాత్రం వీళ్ళిద్దరిని చూసి కొంచెం భయపడుతూ వెనక్కి వెళ్ళిపోబోతుంటే అత్తయ్యా అది వెళ్ళిపోతుంది చూసారా అవునవునే పది తీసుకురా అని చెప్పి ఇద్దరు ఈడ్చుకొచ్చి ఇక లాయర్ ముందు నిలబెడతారు ఇక లాయర్ సుజాతకైతే ఏమీ అర్థం కాదు అదేంటి వీలుతో పాటు మౌనత వచ్చింది ఏమవుతుంది అని తనకి మాత్రం అయోమయంగా ఉంటుంది ఇక దీపంటుంది అత్తయ్య మీకు మళ్ళీ చెప్తాను గానీ ఈ గుండ్రాయి లాంటి లాయర్కి ఒక విషయం చెప్పాలి ఎప్పటి నుండో కేసు పెడతాను కేసు పెడతాను ఇది ఈవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది లాయర్ సుజాత గారు మీరేమీ కంగారు పడద్దు మీరు కోర్టులో బాగా వాదించండి ఎందుకంటే నేను హిమని కోర్టు ద్వారానే మా వారి దగ్గరికి పంపించాలనుకుంటున్నాను ఇక మీకు డబ్బులు ఇది దండిగా ఇస్తానంది కదా ఇంకా స్ట్రాంగ్ గా వాదించండి అని అంటుంది లాయర్తో దీప నీక అక్కడున్న సౌందర్యకి అలాగే మౌనితకి లాయర్కి దీప చెప్పిన మాట అస్సలు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావే ఈమె నీ కార్తిక్కి అప్ప చెప్పడం ఏంటి అని అంటుంది నీకు తెలియదులే అత్తయ్యా నేను అప్ప చెప్తానని చెప్తున్నాను కదా అయినా ఈ మౌనిత అప్ప చెప్పేదేంటి నా ముగుడికి అని అంటుంది దీప మర్యాదగా మాట్లాడు అని అంటుంది ఏం మర్యాద ఇవ్వాలి నీకు నువ్వు నాకు మంచి చేసావు కాబట్టి నీ గురించి మంచి ముక్కలు మాట్లాడుతుంటే నీకు నచ్చట్లేదా సరే కానీ నా మొగుడికి నా కూతుర్ని చెప్పడానికి నీకెందుకే అంత ఇంట్రెస్ట్ నువ్వు చెప్పేదేంటే బోడీ నేనే నా భర్తకి నా కూతుర్ని చెప్తాను అది కోర్టు ద్వారా చెప్తాను సరే గాని లాయర్ గారు మీకు అర్థమైందో ఏం అర్థం కాలేదో నాకు తెలియదు కానీ మీరైతే కేసుని స్ట్రాంగ్గా వాదించండి మరి మీరు ఏదైనా కేసు ఫైలు ఇవ్వాలంటే ఇక్కడైనా నాకు ఇవ్వండి లేకపోతే ఇంటికి ఎడకైనా పంపించండి అని అంటుంది దీప ఇక లాయర్ సుజాతకి ఏమీ అర్థం కాక మేడం దీపా గారు మీకు ఒక విషయం అడుగుతాను కంపల్సరీ చెప్తారా అని అంటుంది ఆ అడగండి నేను చెప్పేసి నాకు చాలా పనుంది వెళ్ళిపోతాను అంటుంది ఆ మీరు అసలు ఈ కేసుని ఇంత ఇంట్రెస్టింగ్ గా ఎందుకు చూస్తున్నారు మీ దగ్గర నుండి మీ వారికి మీ అమ్మాయిని పంపించాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటుంది అద అదేమీ లేదులే మొన్న మా వారు నా దగ్గర కలిసినప్పుడు నాకు ఓపిక లేదు దీప అన్నారు ఇంకా ఆయన్ని కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుగురించే నేను నా కూతుర్ని ఆయన దగ్గరికి పంపించేయాలనుకుంటున్నాను అది కోర్టు ద్వారా పంపించాలనుకుంటున్నాను అత్తయ్య మన పని అయిపోయింది వెళ్ళిపోదాం అని చెప్పి ఇక అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు దీప అలాగే సౌందర్య ఇక ఇది ఇలా ఉండగా హిమ అలాగే మురళీకృష్ణ సరదాగా మాట్లాడుతూ వంట చేసుకుంటూ ఉంటారు ఇక అమ్మ ఈ మధ్యన ఏదైనా పని నాన్న ఇంటికి లేటుగా వస్తుంది అని అడుగుతుంది ఇక లేదురా మీ అమ్మకి నేను చెప్పాను ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు ఏమీ ఓపెన్ చేయలేదు కదా ఇక్కడే పది రోజులు ఉందివమ్మా అని అన్నాను అమ్మ డబ్బులు తీసుకోదు కదా తాతయ్య అని అంటుంది హిమ అవును డబ్బులు తీసుకోదు నాకు తెలుసు అని అంటాడు నేను ఒకసారి నాన్నమ్మ నేను యాభై లక్షల రూపాయలు ఇస్తే వెంటనే ఇచ్చేసింది అని అంటుంది హిమ మేము ఐదు కోట్లు మీ నాన్న ఇస్తానంటేనే తీసుకోలేదు దానికి ఆత్మాభిమానం ఎక్కువ మీ అమ్మమ్మలా కాదు మీ అమ్మమ్మ చూసావా వేరే వాళ్ళ దగ్గర రెండు లక్షలు అప్పువాడి మరి తీర్థయాత్రలకు వెళ్ళింది అని చెప్తూ ఉంటాడు మురళీకృష్ణ ఇది ఇలా ఉండగా ఇంటికి తీసుకొచ్చేస్తాడు శౌర్యని కార్తీక్ ఇక ఇంటిలో అందరూ అడుగుతూ ఉంటారు ఎక్కడికెళ్ళారీ పొద్దున్న మీ నాన్న నువ్వు అని ఆదిత్య అలాగే ఆనందరావు గారు శ్రావ్య ముగ్గురు అడుగుతూ ఉంటారు అడిగితే మేము బండి మీ దగ్గర ఇడ్లీ తిన్నాము అంటే మీ నాన్న కూడా నీతో తిన్నారా అని అడుగుతాడు ఆదిత్య మరి తినరా ఏంటి మా నాన్న నేను చెప్తే అదే చేస్తాడు అని అంటుంది శౌర్య ఇది పెద్ద రౌడీ తప్పకుండా తీసుకెళ్లే ఉంటుందని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కిందికి వస్తాడు కార్తీక్ ఏంటే రౌడీ అంతా చెప్పేశావా అని అడుగుతాడు ఏంట్రా ఈ మధ్యన నువ్వు బండి మీద టిఫిన్లు కూడా తింటున్నావు ఫస్ట్ టైం కదా చాలా రుచిగా ఉండుంటుందిగా అని అంటాడు ఆనందరావు అవును గాని మీరేంటి బొట్టు పెట్టారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు కార్తీక్ నేనా నా మనవరాళ్ళు నా కోడళ్ళు నా కొడుకులు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి వెళ్ళాను అని చెప్తాడు ఆనందరావు సరే మీరు కోరుకున్నా కోరుకోకపోయినా అందరూ బానే ఉన్నారు అని అంటాడు కార్తీక్ ఇంతలో సౌందర్య ఇంటికి వస్తుంది సౌందర్యం చూడంగానే మమ్మీ అక్కడి నుండే వచ్చినట్టున్నావు అని అంటుంది ఓహో నీకు తెలిసిపోయిందా అంటే నీకు అక్కడి నుండే ఫోన్ వచ్చినట్టుందిగా అని అంటుంది ఇక వీళ్ళిద్దరూ మాటలు అస్సలు అర్థం కాదు అక్కడున్న ఆనందరావుకి ఆదిత్యకి శ్రావ్యకి ఇక ఇద్దరు కోడ్ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు సౌందర్య అలాగే కార్తీక్ ఇక మీ ఇద్దరు మాటలు మాకు అస్సలు అర్థం కావట్లేదు పేపర్ తెలియకుండా పరీక్ష హాల్లో కూర్చోబెట్టినట్టుంది సౌందర్య అని అంటాడు ఆనందరావు అవును పరీక్ష రాసే వాళ్ళకి ఏమీ తెలియకపోయినా చిట్టీలు అందించడానికి వెళ్తున్నారు ఒకరు అని అంటాడు కార్తీక్ చిట్టీలు అందిస్తున్నాను కానీ ఇంతకీ నీకు పైత్యం తగ్గనట్టుంది అల్లం వెల్లుల్లి వెల్లుల్ అన్ని వేసినా దోశ తిన్నా నీకు పైత్యం తగ్గలేదురా అని అంటుంది నిజాలు పైత్యం పైత్యంలాగే ఉంటుంది మమ్మీ కానీ ఇప్పుడు నేను అడగను తర్వాత వచ్చి మాట్లాడతాను సరే కానీ అది నువ్వు ఇక ఏం పనులు చేస్తారు ఏం చేయాలో అన్ని ప్రిపేర్ అవ్వండి నేను కూడా నా దారిలో నేను వెళ్తాను అని అంటాడు కార్తీక్ సరేరా నువ్వు ఏ దారిలో వెళ్ళినా మేమైతే రహదారిలోనే వెళ్తాము అని అంటాడు రహదారిలో ఆ డొక్కు స్కూటీలో వెళ్ళక మమ్మీ ఎందుకంటే ఏదైనా జరిగితే మళ్ళీ నాన్న నేను అలాగే శౌర్య ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటాడు కార్తీక్ ఏంట్రా స్కూటీ పైన మీ మమ్మీ వెళ్ళిందా అని అంటాడు ఆనందరావు అవును అదే నీ కోడలు నీ కోడలు ఊరు మొత్తం స్కూటీ పైన తిప్పుతుంది నేను టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తింటుంటే ఒరే గ్రేట్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ నువ్వు గ్రేట్ డాక్టర్ నువ్వు ఇక్కడ తింటున్నావు నా పరువు ఇవ్వాలి అని చెప్పి గొంతు చించుకుంది కదా శౌర్య ఏమే రౌడీ నువ్వు చెప్పలేదు ఆ విషయం అని అంటాడు అది చెప్పలేదు డాక్టర్ బాబు అని అంటుంది శౌర్య అంటే మీ ఇద్దరు అలాగే దీప ఇక కలిసిమెలిసి ఏదో చేసినట్టున్నారు మాకైతే చెప్పట్లేదు ముందు చెప్పండి మాకు ఏం జరిగిందో అని అంటాడు ఆనందరావు అవును మాకు చెప్పాల్సిందే మీరు మీరు మాట్లాడుకుంటుంటే మాకు అర్థం కావట్లేదు ఏంటి మమ్మీ నువ్వు స్కూటీ పైన మొత్తం దేశమంతా తిరిగావని అన్నయ్య అంటున్నాడు అన్నయ్య ఏమో ఇక బయట బండిపైన ఇడ్లీ తిన్నాడని నువ్వు అంటున్నావు ఇక మీరిద్దరూ నుండి ఏం చేసిందో మాకు చెప్పాల్సిందే అని అంటాడు ఒరే సుపుత్ర నీకు చెప్పాలి అంటే పెద్ద విషయం కాదు గాని ఇక మీ అన్నయ్య నేను ఈరోజు ఒక మంచి పని చేసి వచ్చాము తను తన కూతురుతో మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాడు నేను నా కోడలు చెప్పినట్టు కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకొని వచ్చాను ఇక రాను రాను మీకే అర్థమవుతాయిలే అని అంటాడు అర్థమవుతాయి అర్థమవుతాయి మీరు ఏమేమి చేశారో ఎవరెవరిని బెదిరించారో నాకు అన్ని తెలుసు మమ్మీ అని అంటాడు తెలుసు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఎల్లు ఓదార్చిరారా అని అంటుంది సౌందర్య ఇక ఇది ఇలా ఉండగా ఇంటికొచ్చిన మౌనిత ఇక దీప చేస్తున్న పని తనకి ఏమీ అర్థం కాదు ఏంటి ఇది ఇంత పెద్ద ప్లాన్ లో ఉందా కూతుర్ని నేను అప్ప చెప్దామంటే అదే అప్ప చెప్తానంటుంది అది కోర్టులో కేసు గెలిచి అసలు ఏమనుకుంటుంది లేదు లేదు ఇది ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉంది అయినా సరే కార్తిక్కి నేను చెప్పాను కదా వస్తున్నాడు కదా ఇక కార్తీక్ ద్వారానే దీనికి తగిన శాస్తి చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ వస్తాడు ఏంటి మౌనిత ఏం జరిగింది వాట్సాప్ లో పిక్ చూశాను ఏమైంది అమ్మ దీప ఏమైనా అన్నారా అని అడుగుతాడు ఇంకా అదేమైనా కొత్త నీకు ఎప్పుడు వాళ్ళొచ్చినా నన్ను ఆడిపోసుకోవడమే కదా ఇక లాయర్ ముందు ఇక దీప ఎంత పెద్ద పెద్ద మాటలు అనిందో సరే కానీ దీపా అసలు ఏం చేస్తుందో నీకు అర్థమవుతుందా నాకైతే అర్థం కాలేదు నీకు మనశ్శాంతినివ్వాలని నీ కూతుర్ని నీ దగ్గరికి అదే సోయాన పంపిస్తానంటుంది ఏం జరుగుతుంది కార్తీక్ నాకైతే ఏమీ జరగట్లేదు నేను నీకోసం ఆలోచించి హిమని నీకు దగ్గర చేయాలనుకుంటే అది ఇక లాయర్ దగ్గరికి వచ్చి కూడా నేనే దగ్గర చేస్తాను అంటుంది నిజంగా అది దగ్గర చేసిందైతే నీతో ఈరోజే పంపించేయచ్చుగా హిమని కోర్టు దాకా ఎందుకు వెళ్ళడం అని అంటుంది మౌనిత అదే మౌనిత నాకు అర్థం కావట్లేదు సరే గాని కోర్టు దాకా వెళ్ళడం అని నువ్వు కదా అన్నది దీప కాదు కదా దీప మనం చెప్పాక అది కోర్టు దాకా లాగింది ఇక మనమే దానికి ఏదైనా క్లూ ఇచ్చినట్టు అయిందా ఏంటి అని అడుగుతుంది మౌనిత లేదు లేదు అది ఏదో చెయ్యాలనుకుంటుంది కానీ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అది ఎటువైపు నుండి వస్తుందో కూడా నాకు తెలియట్లేదు సరే కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా మాత్రం ఉండు అని అంటాడు వెటకారంగా కార్తీక్ లేదు కార్తీక్ లేదు నేను జాగ్రత్తగా ఉంటానో ఉండనో తర్వాత ఆ దీపకి అంత ధైర్యం ఇచ్చింది మీ అమ్మగారే మీ అమ్మ సపోర్ట్ లేని తనకి ఏమీ తెలియదు తనకి మీ అమ్మ సపోర్ట్ బాగా ఉంది ఇక మీ అమ్మగారికి అతను ప్లాన్ ఏంటో అడుగు కార్తీక్ అడిగితే తప్పకుండా చెప్తారు ఎందుకంటే మీ అమ్మ చాలా నిజాయితీ గల ఆమె అన్నీకి అర్థం కదా అని అంటుంది లేదు లేదులేదు మమ్మీకైతే తెలిసే అవకాశం లేదు ఈ దీపకే ఏం తెలుస్తుందో ఏం లేదో నాకు అర్థం కాలేదు కానీ అది ఒక నెల రోజుల నుండి మాత్రం కొన్ని కొన్ని నిజాలు తెలుసుకుంటుంది మౌనిత అని అంటాడు అవును నిజాలు తెలుసుకుంటుంది ఆ నిజాల ద్వారానే అది అంత పైకి వెళ్ళి మాట్లాడుతుంది అని అంటుంది మౌనిత నిజమే ఎందుకంటే హిమ విషయం కూడా నా దగ్గరికి ఎత్తింది అలాగే ఈ ఈ కేసు కూడా అది గెలుస్తాను గెలువు అని చెప్పి మనకే రివర్స్గా మాట్లాడుతుంది అంటే దానికి ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తున్నారంటావా అసలు హెల్ప్ చేసినా సరే అది అంత ఇదిగా ఉంది అంటే దాని మాటల్లో నిజం ఉందని అనిపిస్తుంది మౌనిత అని అంటాడు అవును కార్తీక్ అవును ఇక ఇటు చూసి అటు చూసి నేనే మంచిదాన్ని కాదు అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతావు అసలు హిమని నీ దగ్గరికి అది ఈ రోజు పంపించేయచ్చు కదా కోర్టులో కేసు మనం వెనక్కి తీసేసుకునే వాళ్ళం అని అంటుంది సరే సరేగాని అది ఎటువైపు నుండి నరుక్కొచ్చినా నేనైతే కోర్టు వైపు నుండే వెళ్తాను మౌనిత ఎందుకంటే మళ్ళీ రేపటి రోజు నా హిమని అది తీసుకెళ్లిపోతుంది ఇక మనం ఎలాగూ కేసు పెట్టాం కాబట్టి ఇక ఈ రోజో రేపు దానికి పత్రాలను పంపించు అని చెప్పి వెళ్లిపోతాడు కార్తిక్ ఇక ఇది ఇలా ఉండగా ఇంటికొస్తుంది దీప ఇంటికొచ్చి ఏంటి ఇద్దరూ సరదాగా వంట చేస్తున్నారు అని అంటుంది లేదమ్మా తాతయ్య ఈ రోజు నీ గురించి అలాగే నానమ్మ గురించి తేడాలు చెప్పాడు కానీ నువ్వు చాలా గొప్పదానివమ్మా అని అంటుంది హిమ నేను గొప్పదాన్నో కాదో గాని ఈరోజు ఏం జరిగిందో నాన్నా ఆ రౌడీ అత్తమ్మ ఆ అత్తమ్మ లేదు ఈరోజు మీ డాడీని బండి దగ్గర టిఫిన్ తినేటట్టు చేసింది అది మా ఇద్దరిని కలపడానికే వెళ్ళినట్టుంది నాన్న అని అంటుంది దీప చాలా సంతోషంగా అవును దీప నీ ఇద్దరు చాలా తెలివైన వారు చాలా మంచివారు ఎందుకంటే మంచివారి కడుపులో ఇంకా మంచివారు పుడతారని నాకు ఇప్పుడు తెలిసింది అని అంటాడు మురళీకృష్ణ ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపకి ఇక లాయర్ నోటీస్ పంపిస్తుంది నోటీస్ చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీప ఇక సౌందర్యకి ఫోన్ చేసి అత్తయ్య నోటీస్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది అనగానే ఇక సౌందర్యకైతే చాలా ఊనుకొచ్చి దీప దగ్గరికి వస్తుంది ఏం చేస్తున్నావే నోటీస్ వచ్చిందంటే నేను అసలు ఏ నా ప్రాణం ఎలా విలవిలలాడిందో తెలుసా అని అంటుంది లేదత్తయ్య ఆయన ఈ జన్మకి నాకు విడాకులు ఇవ్వలేరు అలాంటి కేసు ఫైల్ అయింది మీకు ముందు ముందు తెలుస్తుంది అత్తయ్య అని అంటుంది దీప ఏంటే ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఇంకా దూరం ఏమైనా అవుతారేమో అనిపిస్తుంది అని అంటుంది సౌందర్య మీకు ఇప్పుడు అర్థం కాదత్తయ్య మీకు నేను ఇప్పుడు చెప్పలేను నా ప్లాన్ నాకుంది మీరు చూస్తూ ఉండండి నా కోసం మీరు ఇన్ని రోజులు అలసిపోయారు కానీ ఇప్పుడు మీకు ఏమీ చెప్పి మళ్ళీ మీకు టెన్షన్ పెట్టలేను మీరు మీ మనవరాలతో అలాగే మీ అబ్బాయితో ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉండండి మీకు అతి త్వరలోనే శుభవార్తలు తప్పకుండా అందుతాయి అని చెప్తుంది దీప ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్